ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ వార్త చదవడానికి మీకు చెప్పడానికి చాలా బాధగా అనిపిస్తుంది నాకు. బరువెక్కిన హృదయంతో నా బాధ్యతగా ఓ క్రీడాకారిణి మరణ వార్తను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రోజుల్లో పేపర్లలో టీవీలో ఆమె పేరు వినిపించదేమో కానీ ఈ క్షణం నేను విషాద వార్తను మీకు చెప్పాల్సి వస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఆమె పేరు సాయి భవిత. వయసు 14 ఏళ్ళు. 10వ తరగతి చదువుతోంది. మంచి హాకీ క్రీడాకారిణి కూడా. మైదానంలో స్టిక్ పట్టుకుని పరుగులు తీస్తుంటే అచ్చం చిరుతలా కనిపిస్తుంది. మాట్లాడితే మీ కుటుంబ సభ్యురాలుగా అనిపిస్తుంది. అలాంటి బాలిక ఇప్పుడు మనతో లేదు, మన మధ్య లేదు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. జాతీయ స్థాయికి సెలెక్ట్ అయిన ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. విజయంతో తిరిగొచ్చి తండ్రి బైక్తో ఇంటికి వెళ్తుండగానే బొలేరో రూపంలో దూసుకొచ్చిన మృత్యువు సాయి భవితను మింగేసింది. బంగారు భవిష్యత్తు బొలేరో టైర్ల కింద నలిగిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రమేష్ మల్లిక దంపతుల కుమార్తె సాయి భవిత. తండ్రి రమేష్ రొద్దం జడ్పీ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పెనుగొండకు నివాసం మార్చి అక్కడే నివాసం ఉంటున్నాడు. సాయి భవితను క్రీడాకారునిగా చూడాలనేది ఆయన కోరిక. చిన్నప్పటి నుంచి క్రీడల్లో ప్రోత్సహించేవాడు. ఆమె హాకీలో మంచి ప్రావీణ్యం సంపాదించింది కూడా. నేషనల్ ఇంటర్నేషనల్ ఆడాలన్నదే ఆమె లక్ష్యం. ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. ఈ నెల 3, 4, 5 తేదీలో నెల్లూరు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలో సాయి భవిత పాల్గొంది. చక్కటి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైంది. నేషనల్ కు సెలెక్ట్ అయిన విషయం తండ్రికి చెప్పి ఉప్పొంగిపోయింది. పోటీలు ముగిశాక మంగళవారం రాత్రి ధర్మవరం చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం నాన్నతో కలిసి పెనుగొండకు బయలుదేరింది. అలా వెళ్తున్న మార్గ మధ్యలో బొలేరో వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాయి భవిత చనిపోయింది. ఆమె తండ్రి ప్రాణాలతో పోరాడుతున్నాడు. సాయి భవిత గురించి వింటే చాలా బాధగా అనిపిస్తోంది కదా. క్రీడాకారిణిగా రాణించాలనే లక్ష్యంతో హాకీ స్టిక్ పట్టి ఒకవైపు చదువు, మరోవైపు ఆట, రెండింటికి సమాన న్యాయం చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతున్న ఆమె మరణం ఆ కుటుంబానికి ఓ పెను విషాదం. వాహనంతో రోడ్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా ఎదుటివారు చేసిన తప్పుకు బలి కావాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్.